నాకు ఇటీవలే పెళ్లయ్యింది మా ఆయన చాలా మంచివారు పెళ్లైన కొత్తలో మాయన పైకి చూసేందుకు చాలా అమాయకుడిలా కనిపించాడు కాని లోపల మాత్రం మరో మనిషి ఉండేవాడు ఆయన నన్ను పడకగదిలో నలిపేసేవాడు నన్ను పిప్పిచేసేవాడు మా మొదటి రాత్రి రోజు నాతో జాగరణం చేయించాడు డుట్ నాకు అది కొత్త అందులో ఎలా పాల్గొనాలో కూడా తెలియదు కాని మాత్రం నాకు నొప్పి పుడుతున్నా కూడా వదలకుండా ఆ పని చేశాడు మొదటి రౌండ్ పూర్తి కావడానికి చాలా టైం పట్టింది మొత్తానికి ఆ రౌండ్ పూర్తయ్యాక వదిలి పెడతాడననుకున్నాను తర్వాత ఇద్దరం గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాం తను కొద్దిసేపటికి నిద్రలేచాడు మళ్లీ స్టార్ట్ చేద్దామా అన్నట్లు నన్ను దగ్గరకు హత్తుకున్నాడు నేను ఫుల్ నిద్రలో ఉన్నాను అయినా తను వదలపెట్టలేదు మరోసారి పని మొదలుపెట్టే వరకు వదల్లేదు అలా రెండోసారి మళ్ళీ సహకరించాల్సి వచ్చింది నాకు మూడ్ అంటే కూడా ఆయన వినలేదు నాకు మూడ్ తెప్పించి మళ్ళీ నాతో పాల్గొన్నాడు ఇక నిద్రపోదాం అనుకునే టైంలో మరోసారి మొదలుపెట్టాడు ఆయన స్పీడ్కు నేను అస్సలు తట్టుకోలేకపోయాను అలా ఆ రోజు రాత్రంతా జాగరణ చేశాను అబ్బా ఈయనతో జీవితాంతం ఎలా తట్టుకోవాలి రోజూ ఇలా మూడుసార్లు నాతో అందులో పాల్గొంటే నా ఒళ్లంతా హూనం అవుతుందని భయపడ్డాను మరోవైపు ఎలా అయినా సరే ఆయన్ని సుప్పరచాలనుకున్నాను కాని ఒక వారం తర్వాత ఆయన అసలు రూపం బయటపడింది నేను అనుకున్నట్లుగా మా ఆయన అంత స్ట్రాంగ్ ఏమీ కాదు మొదట్లో ఆ విషయంలో హైస్పీడ్తో అల్లాడించేసిన ఆయన తర్వాత పూర్తిగా చల్లబడిపోయాడు పెళ్లైన మొదట్లో వారం రోజులపాటు విడవకుండా నాతో అందులో పాల్గొన్నాడు కాని పుడేమో వారానికి ఒకసారి కూడా సరిగ్గా పాల్గొనడం లేదు నేను అడుక్కుంటున్నా కూడా ఒక్కసారి కూడా చేయడం లేదు నేను నిలదీస్తే నా కష్టాలు నీకూ ఏమి తెలుసు అంటూ మండిపడతాడు రోజూ నా పనుల్లో బిజీగా ఉండి నాకు ఏమీ చెయ్యబుద్ధి కావడం లేదంటాడు మా ఆయనకు ఇప్పుడు అస్సలు కోర్కెలు కలగడం లేదంటా నాకేమో కనీసం రోజుకోసారి అయినా ఆయనతో అందులో పాల్గొనాలని ఉంది ఒక్కోసారి నేను సిగ్గు విడిచి అడిగినా కూడా ఆయన చేయడం లేదు నేనే కాదు ఏ మగాడు కూడా రోజు చెయ్యమంటే చెయ్యలేడు పెళ్ళయ్యాక చాలా బాధ్యతలు పెరుగుతాయి కనీసం దానిపై ధ్యాసకూడా ఉండదని అంటున్నాడు